ఇలాంటి అన్ని జిల్లా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఏం రాజకీయం చేయకూడదు, దయచేసి అందరికీ. ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన అన్నయ్య వాళ్ళ తమ్ముని, మా అన్నయ్య వాళ్ళ కొడుకు చనిపోయిన క్షోభ ఎంత ఉందో, మేము నిన్న శవాన్ని దహనం చేసి వచ్చి నుంచి ఇప్పటి వరకు చూసిన న్యూస్ కానీ మాకు వాట్సాప్లో వచ్చిన క్లిప్స్ కానీ చూస్తే ఇది ఏంటంటే ఒక శవాల మీద రాజకీయం చేస్తున్నారు. రెండోది ఒక న్యూస్ ఏమొచ్చిందంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యింది ఇతను, గ్రూప్స్ పేపర్ లీకేజ్ కావడం వలన దానివల్ల మనస్తాపాన్ని చెంది అని సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మెసేజ్ కానీ న్యూస్ వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకు అసలు యాక్చువల్లీ ఆయన గ్రూప్ అనేది అప్లై చేయలేదు, గ్రూప్స్ ప్రిపేరే కాలేదు. ఆ యొక్క న్యూస్ ను దీనికి అంటగట్టి వేరే రకమైన ఇక్కడ తల్లిదండ్రులు సొంతంగా వాళ్ళ 30 ఏళ్ల కొడుకు ఆత్మక్షోభ చనిపోయిన ఆత్మక్షోభతో వాళ్ళు ఉంటే ఈ న్యూస్ చూస్తే వీళ్ళు ఇంకో వేరే రకంగా ఆలోచన చేయాల్సి వస్తుంది. అవసరం ఏముంది అసలు మాకు?